మీరు బడ్జెట్లో చూడండి దయచేసి. రైతు రుణమాఫీ ఏమన్నారు? ఏకకాలంలో చేస్తామని దేవుడి మీద ఒట్లు పెట్టారు. 15 ఆగస్ట్ కల్లా చేస్తామన్నారు. నేను కూడా నిజంగానే చేస్తారు కదా, దేవుడి మీద ఒట్టు పెట్టింది కదా, మాట తప్పనని నమ్మాను. అంటే మనకు దేవుడి కంటే మన తెలుగు సమాజం, ముఖ్యంగా మన భారతదేశంలో దేవుడిని బాగా నమ్ముతాం మనం. ఒక దేవుడు మా అన్న అన్నట్టు ఒక దేవుడు కాదు, ఊరూరా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. నేను అనుకున్న బడ్జెట్లో తప్పకుండా 31,000 కోట్లు పెడతారేమో అని ఆశించాను. చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాను. చూస్తే బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు మంత్రి గారు, 31,000 కోట్ల రూపాయలు మేము ఏకకాలంలో చేస్తున్నామని చెప్పారు. నిజ కేటాయింపులు చూశాను నేను వెళ్ళి. కేటాయింపులు చూస్తే మాత్రం 15,470 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. రుణమాఫీకి కేటాయింపుల్లో బడ్జెట్లో చూస్తే 15,470 కోట్లే కేటాయించారు. మరి 15,470 కోట్లు బడ్జెట్లో కేటాయించి ఏకకాలంలో రుణమాఫీ ఎట్లా చేస్తారు? అంటే వాయిదా వేస్తారా, లేదు ఇంకెక్కడి నుంచి అన్నది తెస్తారా? బడ్జెట్లో చూపకుండా యాడికెళ్ళి తెస్తారు బడ్జెట్లో? మీ రాష్ట్రం ఇలా మీరు బడ్జెట్ పెట్టిందే 291,000 కోట్లతో బడ్జెట్ పెట్టారు. సరే అసలు అంత ఆదాయం వస్తుందా రాదా అది కూడా చెప్తాను. అందులో ఏం తప్పులు పెట్టిండ్రు అది కూడా చెప్తా. పెట్టింది 291,000 కోట్లలో రుణమాఫీ 31,000 కోట్లు చూపించాలనే వద్దా? చూపింది మాత్రం 15,470 కోట్లు. మరి ఇక్కడ కూడా అనుమానాలు వస్తున్నాయి. మరి రేపు అసెంబ్లీలో అడుగుతాం, దాన్ని ఎట్లా క్లారిఫై చేస్తారో చూద్దాం. రైతు బంధు స్థానంలో రైతు భరోసా అన్నారు. సరే దానికి ఇంకేదో విధి విధానాలు అంటున్నారు. మరి అది ఎప్పుడు చేస్తారు, ఎంత కోతలు పెడతారు? వీళ్ళు చూస్తుంటే కోతలు పెట్టడానికి ఇదంతా ఒక నాటకాలు ఆడుతున్నారు. సరే దాని మీద కూడా రేపు తప్పకుండా అసెంబ్లీలో గట్టిగా అడిగి అర్హులైన రైతులకు అందరికీ వచ్చేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తారు. మైనార్టీలకు 4,000 కోట్లు బడ్జెట్లో పెడతామన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు, కానీ ఈరోజు బడ్జెట్లో చూస్తే 3,000 కోట్లే పెట్టినారు. ముస్లిం మైనార్టీలకు ఓ మంత్రి లేడు, ఓ ఎమ్మెల్యే లేడు, ఓ ఎమ్మెల్సీ లేడు. కనీసం బడ్జెట్ కూడా చెప్పిన కాడికి 4,000 ఇవ్వకుండా 1,000 కోత పెట్టిండ్రు. మైనార్టీలకు కూడా అన్యాయం చేసిండ్రు. గ్యారంటీలు గాడి తప్పినాయి, డిక్లరేషన్లన్నీ డీల్ అవ్వడ్డాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ నీటి మూటలైపోయినాయి. బీసీలకు ఏం చెప్పిండ్రు? 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టమని బీసీ డిక్లరేషన్లో చెప్పిండ్రు, మేనిఫెస్టోలో చెప్పిండ్రు. కానీ బీసీలకు బడ్జెట్లో పెట్టింది 9,000 కోట్లే, అంటే 11,000 తక్కువ పెట్టినట్టే కదా. 5 ఏళ్లలో 1,00,000 అంటే సంవత్సరానికి 20,000 రావాలి, కానీ పెట్టింది 9,000, అంటే బీసీల బడ్జెట్లో 11,000 కోత పడ్డది. ఇక బడ్జెట్ స్పీచ్లో చెప్తున్నారు ఆయన, విద్యుత్ కోతలు లేకుండా వేసవి కాలంలో కరెంట్ ఇచ్చారట. ఇచ్చిందా లేదా జర్నలిస్ట్గా మీకే తెలుసు. మీ ఆఫీసులలో ఎంత ఇబ్బంది పడ్డారో మీకే తెలుసు. నా ప్రెస్ మీట్ చూస్తున్న ప్రజలందరూ కూడా అనుకుంటారు కదా, బట్టి గారి మాటలు విన్నారు, నా మీటర్లు వింటున్నారు, 24 గంటలు వచ్చిందా లేదా, ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు మళ్ళీ ఇళ్ల పొన్న వచ్చినాయా లేవా, మంత్రుల సమావేశాల్లో ఎన్నిసార్లు కరెంట్ పోతే మీరే ఫోటోలు వేసిండ్రు, మీరే టీవీలలో చూపించిండ్రు, చీకట్ల క్యాండిల్ పెట్టుకొని మంత్రులు రివీల్ చేస్తున్నారు. మేము ప్రాజెక్టులను, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి ఇవాళ రాష్ట్రంలో 1,00,000 ఎకరాల్లో కొత్త ఆయకట్టు తెచ్చాం. అఫ్కోర్స్ ఇరిగేషన్ పద్ధతిలో గట్టిగా మాట్లాడతాం. అక్కడ కూడా ఇవాళ ఒక అవాకులు చెవాకులు పేరిండ్రు. ఇరిగేషన్ కూడా బడ్జెట్ కేటాయింపులు తగ్గినాయి. పోయినసారి మేము 26,885 కోట్లు పెడితే ఈ ప్రభుత్వం, మంత్రి గారు తన ప్రసంగంలో చెప్పారు, 22,301 కోట్లు పెట్టినట్టుగా చెప్పారు. 22,301 అంటే ఇరిగేషన్కు కూడా కేటాయింపులు తగ్గినాయి. దళిత బంధు గురించి ప్రస్తావన లేదు. మేము 10 ఇస్తే వీళ్ళు 12 ఇస్తామని చెప్పి మరి వాళ్ళ దళిత డిక్లరేషన్లో పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టారు, బాండ్ పేపర్ల మీద రాశారు. కానీ ఇవాళ దళిత బంధు గురించి ప్రస్తావన కానీ, ఎంతమందికి ఇస్తారు, ఎప్పట్లోగా ఇస్తారు, మరి దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. గిరిజన బంధు ఊసే లేదు. గిరిజన బంధు గురించి ఎక్కడ కూడా ప్రస్తావన అసలే లేదు. ఇవన్నీ ఒక రకంగా ఇట్లా ఉన్నాయి. ఇకపోతే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవన్నీ లోపల చెప్పుదామన్నా, ఇక కొంచెం ఇలా ఓన్లీ కొన్ని పాయింట్స్ వరకే చెప్పుదాం. ఇకపోతే ఆసరా పెన్షన్లో ఇందాక నేను చెప్పిన
7,437 కోట్లు పోయినసారి పెడితే ఈసారి 7,376 కోట్లు పెట్టింది. అంటే కొంచెం తక్కువ చేశారు బడ్జెట్ ఎస్టిమేట్. 7,437 లాస్ట్ టైం ఉంటే ఈసారి 7,376, అంటే పోయినసారి కంటే తగ్గింది. అంటే ఇప్పుడు ఈ ఏడాది కొత్త పింఛన్ ఇయ్యరు, భర్త చనిపోయినా పింఛన్ ఇయ్యరు, ఇంటికి 2 ఇయ్యరు, 4,000 ఇయ్యరు, అన్నీ ఉత్తాయి అన్నట్టు కదా. ఇంకేమైనా కమ్మి పెట్టుడే తప్ప ఇచ్చుడులేదుగా. పోయినసారి 7,437 ఉంటే ఈసారి 7,376 చేసిండు. అఫ్కోర్స్ ఎస్సీ కాంపోనెంట్ వేరే ఉంటుంది, అది ఇది కలిపినా పోయినసారి కంటే తక్కువనే ఉన్నది. అంటే కొత్త పెన్షన్లకు మంగళం పాడిండ్రు, 4,000 ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు, బడ్జెట్లో ఉద్యోగుల కేటాయింపులు ఏం పెరగలే. పెన్షన్లు జీతాల విషయంలో 3 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 పాయింట్స్. నార్మల్గానే ఎంప్లాయీస్కు 5-10% పెరుగుతుంది. ఈ ప్రభుత్వం 5 డిఎల్ బాకీ పడ్డది, 5 డిఎల్ బాకీ పడ్డది. ఈ 5 డిఎల్ ఇస్తే కనీసం 8,000 కోట్లు అదనంగా కావాలి, 8 నుంచి 10,000 కోట్లు అదనంగా కావాలి. దానికి ప్రొవిజన్ లేదు. పిఆర్సి పెండింగ్ ఉంది కదా, ఆల్రెడీ మొన్ననే చేసేది ఉండే, ఎక్స్టెండ్ చేసిండ్రు మీరు, అక్టోబర్కు ఎక్స్టెండ్ చేసిండ్రు. అక్టోబర్లో పిఆర్సి నివేదిక వస్తే ఎంత లేదన్నో 25-30% పెంచాలి కదా. మీరంతా కేసీఆర్ లెక్క ఎట్లా పెంచారు మీరు? కేసీఆర్ గారు 73% పెంచాడు, 2 పిఆర్సీల్లో 73% పెంచాడు. ఎంత లేదని 30% అనే పెంచాలి కదా, తక్కువలు తక్కువ. మరి కేసీఆర్ కంటే ఎక్కువ వేస్తే ఇంకా మంచిది, వీ వెల్కమ్, పెంచాలనే కోరుకుంటాం. మరి ఆ పిఆర్సీ ప్రస్తావన కానీ దాని కేటాయింపులు బడ్జెట్లో లేవు. మూడవది, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే ఇస్తామన్నారు కదా, మరి దానికి కొత్త ఉద్యోగులు వస్తే వాళ్ళ జీతాలకు తగ్గ బడ్జెట్ పెంచాలనా వద్దా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, 5 డిఎల గురించి ప్రస్తావన లేదంటే ఇచ్చినట్లేదు ఎగబెట్టేట్టున్నారు. పిఆర్సీ కోసం పెరిగే దానికి అనుగుణంగా నిధుల కేటాయింపు పెరగలేదు అంటే పిఆర్సీని కోల్డ్ స్టోరేజ్లో పెడతారా అని వాళ్ళ అనుమానం కలుగుతున్నది. మూడవది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే 2 లక్షల మందికి బడ్జెట్లో కేటాయింపు ఉండాలి కదా, ఒక్క రూపాయి కూడా పెంచలే. అంటే దీన్ని బట్టి 2 లక్షల ఉద్యోగాలు కూడా నిజంగానే ఇస్తారా ఇయ్యరా? 8 నెలలు అయితే అయ్యిపోయింది, ఉన్నది 4 నెలలు. దానికి అనుగుణంగా కూడా కొత్త ఉద్యోగస్తులకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్లో లేవు.